హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వీడియో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో నేను శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రసాదం రెసిపీస్ వచ్చేసి వడపప్పు పానకం పులిహోర అలానే చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటాయి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ని చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఫస్ట్ చలిమిండి ప్రిపేర్ చేసుకుందాం ఈ చలిమిండి మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి పచ్చిపిండితో ఈ చలిపిండి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళు ఈ తడిపిండిని ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు పొడిపిండితో అయినా కూడా చలిమిని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బియ్యంని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఫోర్ అవర్స్ వరకు నాననివ్వాలి ఇలా ఒక ఫోర్ అవర్స్ వరకు బియ్యం మొత్తం నానిన తర్వాత వీటిని ఒక స్టైనర్లో వేసుకొని వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఎక్కడ తడి లేకుండా బియ్యం మొత్తం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి బియ్యం మొత్తాన్ని వేసుకొని దీన్ని మొత్తాన్ని మెత్తటి పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక స్టైనర్లోకి తీసుకొని ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిలోకి సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసి ఎక్కడ ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఎలాంటి వాటర్ని కానీ ఏం యాడ్ చేయట్లేదండి ఈ బెల్లంలో ఉన్న తడితోనే మనకి ఈ పిండి అనేది ముద్దలా అయిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం పిండిలో కలిసిపోయి మనకి రౌండ్గా ఉండకట్టే వరకు కలుపుకోవాలి అంతే అండి మనకి దేవుడికి నైవేద్యంలో పెట్టుకోవడానికి చలిమీడ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం ఈ శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ లో మనం సెకండ్ రెసిపీని చూసేద్దాం ఇక్కడ నేను వడపప్పుని చూపిస్తున్నానండి దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి కొంచెం పెసరపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పులోకి వేసుకొని దీన్ని ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని తీసేసి మనకి పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఈ పప్పు అనేది డబల్ క్వాంటిటీలో ఉబ్బుతుంది చూసారు కదా మనకి పప్పు అనేది బాగా నానిపోయింది ఇప్పుడు మనం వాటర్ని తీసేసి ఒక పక్కన పెట్టుకుంటే మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మూడో ప్రసాదాన్ని చూసేద్దాం ఇక్కడ నేను పానకంని చూపిస్తున్నాను దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక్కొక్క లోట వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఈ వాటర్లో కరిగిపోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బెల్లం మొత్తం వాటర్ లో కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నెను తీసుకొని అలానే ఒక స్ట్రైనర్ ని కూడా తీసుకొని ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా మనం ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేయడం వల్ల మనకి బెల్లంలో లో ఏమన్నా నలకలు అనేవి ఉంటే ఈ స్ట్రైనర్ లో ఉండిపోతాయి ఇలా దీని మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను చాలా కొంచెం వేస్తున్నానండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్లో తీసుకొని పెట్టుకుంటే మనకి దేవుడికి నైవేద్యంలా పెట్టుకోవడానికి పానకం అనేది రెడీ అయిపోతుంది ఫైనల్ గా మనం నాలుగో ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను పులిహోరని చూపిస్తున్నానండి నిమ్మకాయ పులిహోర అని చూపిస్తున్నాను దీని ప్లేస్లో మీరు చింతపండునైనా కూడా చేసుకోవచ్చు లేదంటే మామిడికాయతో అయినా సరే పులిహోరని చేసుకుని దేవుడికి నైవేద్యంలో పెట్టుకోవచ్చు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు నిమ్మకాయలు ఒక రెండింటిని రసాన్ని తీసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ అన్నం మొత్తానికి ఉప్పు నిమ్మరసం అలానే పసుపు కలిసే వరకు కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికోసం పోపును పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ని పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నిటిని వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపగుళ్ళు వేస్తున్నాను ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెం జీడిపప్పు అలానే కొన్ని పల్లీలను వేసుకొని వీటన్నింటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పల్లీలు జీడిపప్పు అలానే తాలింపు గింజలు ఇవన్నీ ఒక మంచి కలర్ అనేది వచ్చిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఒక ఐదారు ఎండుమిరపకాయలు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలను పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మనకి తాలింపు అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చివరిగా ఇంగువను వేసుకున్నాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని మనం ముందుగా రైస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఆ రైస్ కి పట్టేలా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్ గా క్విక్ గా అయిపోయే నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంలో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా శ్రీరామనవమి రోజున నాలుగు రకాల ప్రసాదాలని చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా పాత వీడియోస్ని ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి లైక్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్